అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించడం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క పెన్షన్ని తిరిగి ఇవ్వడం తర్వాత ఇవన్నీ కూడా సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిందండి ఉద్యోగుల పే స్కేల్ని తగ్గించడం వారికి అందించిన డబ్బులను తిరిగి వసూలు చేయడం సరికాదని స్పష్టం చేసింది జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహాదేవలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్ని పునరాలోచనలో తగ్గించడం మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించమండడం కూడా సాధ్యం కాదని పేర్కొంది సో దీనికి బీహార్కు చెందిన ఒక ఉద్యోగి పంతొమ్మిది ఇరవై ఆరులో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు ఎనభై ఒకటిలో ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా తొంభై ఒకటి మార్చి పది నాటికి ఇరవై ఐదు ఏళ్ళు పూర్తి పూర్తి కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా దక్కింది మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా నియమితులయ్యారు ఆయన పేస్కెల్ని బీహార్ సర్కార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సవరించగా పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి నుంచి అమల్లోకి వచ్చింది సో ఇక రెండు వేల ఒకటిలో పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఈ పే స్కేల్ ఆధారంగా ఈఏడిఎస్ఓ లెక్కించి ప్రభుత్వం చెల్లించింది అయితే రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం బీకుటిష్టించింది అండి రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణలో పొరపాటు కారణంగా అదనపు పారితో పారితోషకాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ ఒక లేఖను కూడా రాసింది అప్పటి వరకు ఆయనకు అధికంగా దెక్కిన మొత్తాన్ని కూడా తిరిగి వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ నోటీసులపై ఉద్యోగి రెండు వేల తొమ్మిదిలోనే కోర్టు మెట్లెక్కారు ఈ ఉత్తర్వులను పట్నా హైకోర్టులో సవాల్ చేశారు విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వేల పన్నెండులో ఆగస్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది హైకోర్టు తీర్పుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ని విచారించి జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవంతో కూడిన ధర్మాసనం బీహార్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కొట్టేసింది తదనుగుణంగా పే కిన్ తగ్గించడం అదనం మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మక చర్యలతో సమానమని స్పష్టం చేసింది దీంతో ఉద్యోగి పదిహేనేళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు ఊరట దక్కింది